భద్రం శివ ఒక్కని కూడా కాపాడలేకపోయాన్రా. పన్నెండేళ్ళు కలిసి బతికా, చాలా మనను విడి తీయడానికి. మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన ఒక్క ఎవడొక్కడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటే అడుగు. ఒక్క అడుగు, ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా.
ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్భ వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్య కిరణ విద్యుత్తిమణి ఖని ఛత్రపతి కచ్చంట జను తద్దిం తిరణ దిందిం దహిత నడ ఛత్రపతి ఉండీ వలయ సంభావ్య వర స్వచ్ఛందోమతి. ఈ రోజు నుంచి మీ అందరు బతుకులు మారాయి. రౌడీలకు సెల్యూట్లు, లీడర్లకు జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడి చేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తలదించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి.